మన ఇంటి పక్కలకి ఏం చెప్పాలి? మన చుట్టపక్కలకి ఏం చెప్పాలి? మన బిడ్డకు, మన కొడుకు, మన అల్లునికి, మన బావకు, మన బామ్మర్దికి, మన అక్కకు, మన పిన్నికి మనమంతా ఏం చెప్పాలి? మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు, మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు, మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు, మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు. అమ్మి సీనా ఒక్క నిమిషం ఆగురా, ఇల్లు చెప్పతుందో లేదో చూస్తా నేను. చెప్పే మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు, మమ్మీ డాడీకి చెప్పు, డాడీ మమ్మీకి చెప్పు. ఏమని చెప్తారు? మనది కారు గుర్తే ఓలక్కు మన్న, కారు గుర్తుకు ఓటే ఓలక్కు మన్న, కారు గుర్తే ఓలక్కు మన్న, మనది కారు గుర్తే ఓలక్కు మన్న, కారు గుర్తుకు ఓటే ఓలక్కు మన్న, మనది కారు గుర్తే ఓలక్కు మన్న, కారు గుర్తుకు ఓటే ఓలక్కు మన్న. ముద్దుగా మంచిగా వరుస పెట్టి 3, 6, 7, 8 మంది అక్కలు కూర్చున్నారు. సప్పట్లు కొట్టరా అక్క మీరు? ఇంతమంది మొగళ్ళ మధ్యన మీరు బతుకమ్మ లెక్క కూర్చున్నారు. మీరు సప్పట్లు కొడితే, మీ చుట్టూ వాళ్ళంతా కొడితే, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా కొడితే ఎట్టుండాలి అన్న? కొట్టాలి ఒకసారి గట్టిగా. అక్క బావకు చెప్పు, బావ అక్కకు చెప్పు, చెప్పు బావ అక్కకు చెప్పు, అక్క బావకు చెప్పు. వేదిక మీద వాళ్ళు చెప్పట్లేరే, నాకంత ఆగమైతుంది. చేతులు ఎత్తాలి. ఏంది మనది? మనది కారు గుర్తే ప్రకృతిలో ఉన్న పచ్చికి చెప్పాలి, వాగుకు చెప్పాలి, వంకకు చెప్పాలి, నేలకు చెప్పాలి, ఆకాశానికి చెప్పాలి. ఈ భూమి మీద, తెలంగాణ గడ్డ మీద ఒకే ఒక్కడు మూడోసారి ముఖ్యమంత్రిగా ఎవరు? ఎవరు? మీరంటే సౌండ్ అక్కడ రీసౌండ్ రావాలన్న మైకుల. కామారెడ్డి గడ్డ మీద కేసీఆర్దే గెలుపు, అది లక్ష మెజార్టీ. ఎవడొచ్చినా ఇంటికి మలుపుకు, ఎవడొచ్చినా కారింటికి మలుపు. అంతేనా? అంతేనా? జిమ్మేదారి కోయిలో, జిమ్మేదారి కోయిలా, నీ ఓటు నా
ఆరు గుర్తుకేనే అంతేనా అంతే కాబట్టి ఈ పాట నిన్ను మళ్ళ పాడాలంటే మీరందరూ ఇప్పుడు సురేందర్ అన్న వస్తాడు సప్పట్లు కొడతనే మళ్ళ వచ్చి నిన్ను పాడతలేకపోతే పాడ కొడతలేరు జై తెలంగాణ జై తెలంగాణ ఆగల్ తమ్ముడు అన్న తమ్మునికి గింతన మన కామారెడ్డి నుంచి సప్పట్లు గట్టిగా 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 చప్పట్లు కొట్టాలి సరే అన్న ఇప్పుడు ఇంకా కొద్ది సేపట్లో మన ప్రియతమ నాయకులు ఈ వేదికకు రావడానికి ముందు ఒక ఇద్దరి ప్రసంగాలు ఉంటాయి ఒకటి ముజీబన్న ప్రసంగం రెండోది ఈ రాష్ట్రంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ముదిరాజుల బిడ్డల్ని తట్టిలేపి ఎక్కన్నో కనుమరుగైపోయిన తెనుగొల్ల ఎల్లవ్వాయేది నా పల్లెలల్లా కన్నల్లా కానరాదేమి అట్లా తెనుగొల్ల ఎల్లవ్వని ఎతికి తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద బతికించిన ముదిరాజుల ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వరన్న ప్రసంగం కూడా ఒక నిమిషం ఉంటది తెలుసా మీకు అన్న కాసాని జ్ఞానేశ్వరన్న తెలుసా ముదిరాజుల ముదిరాజుల జాతికే నిలువెత్తు ప్రతిరూపం అన్న ఈ అన్న రండి అన్న పడి వీరేష్ అన్న రండి రండి అన్న అన్న ముఖం చూపెట్టాలి అందరికీ పోలీసు కిష్టన్న త్యాగాన్ని కాపాడుకోవటం కోసం ముదిరాజులమంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నామని చెప్పడం కోసం ముదిరాజుల త్యాగాలని ముదిరాజుల జీవితాన్ని ముదిరాజుల రాజకీయ చైతన్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన ఏకైక ప్రతినిధి అన్న సురేందర్ అదే కాదు మూడోసారి ఆర్టిక్ సీఎం కావాల కేసు జై తెలంగాణ కార్తీక్ కార్తీక్ కళాకారుల